2023. This is Sujita along with Vinesh. Eppatlane manchi tasty recipes tho malli mee munduku vachesam. Ee roju mana 20 treats lo mari ee tasty recipes ni maniki nerpinchipothunnaro mana Vinesh garu adi telusukundam. So Vinesh garu ee roju mana viewers kosam ee recipes mari tayar chesi chupinchipothunnaru. So koncham simple ga nerpiste baaguntundi ani anipistundi malantalo kuda tondaraga cheskovadaniki. Okati entante first mocha muffin okate. మొక్క మఫిన్ అయితే ఐటీ అనమాట, కాఫీతో వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి తవ్వతోటి ప్యాన్ మన పిజ్జా తయారు చేస్తుంది. ఎందుకంటే మామూలుగా ఓవెన్ లేని వాళ్ళకు స్టవ్ మీద పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అనమాట. గ్రేట్. సో పిజ్జా తయారు చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకు అవెన్ కావాలనే ఉద్దేశంతో అసలు మనం పిజ్జాల జోలికి పోవం కాబట్టి ఒకవేళ అవెన్ లేకపోయినా కూడా మనం పిజ్జా ఎలా తయారు చేసుకోవచ్చు, తవా మీద ఎలా తయారు చేసుకోవచ్చు అని కూడా ఇవాళ నేర్పించిపోతున్నారంట. సో లెట్స్ సీ చూద్దాం ఎలా తయారు చేయాలనేది కూడా. సో ఫస్ట్ ఏం తీసుకుంటారు? ఫస్ట్ మఫిన్ తీసుకుందాం. మఫిన్స్ తీసుకుందాం. ఓకే, మోకా మఫిన్స్ కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మోకా మఫిన్ కావాల్సిన పదార్థాలు: బటర్ 80 గ్రాములు, బ్రౌన్ షుగర్ 90 గ్రాములు, కోడిగుడ్లు 2, మైదా 90 గ్రాములు, కాఫీ పౌడర్ 10 గ్రాములు, పాలు 10 ml. సో మోకా మఫిన్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో కూడా తెలుసుకుందాం. సో ఏం చేయాలండి? సేమ్ మన కేక్ ప్రాసెస్ అండి, ఇది క్రీమింగ్ ప్రాసెస్ అంటారు దీన్ని. దీన్ని ఫస్ట్ మనము ఎగ్గను, ఈ పంచదారను, ఈ బటర్ని మిక్స్ చేసుకోవాలి. బ్రౌన్ షుగర్ ఒకటి, బ్రౌన్ షుగర్ ఒకటి, బటర్ ఒకటి మిక్స్ చేసుకోవాలి. దాన్ని బౌల్ తీసుకొని వస్తాం. ఈ రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ తీసుకున్నాం మనం. సో రూమ్ టెంపరేచర్లో ఉన్న బటన్ తీసుకుంటే చాలా ఈజీగా అది సో కరిగిపోతుంది, మిక్స్ అయిపోతుంది కాబట్టి. సో రూమ్ టెంపరేచర్లో ఉన్నదే తీసుకోవాలి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనం బయటికి తీసుకొని కాసేపు ఉంచాలి. కంపల్సరీ అంటే ఇప్పుడు కాఫీ ఎలాగో మిక్స్ చేస్తారు కదా, కాఫీ పౌడర్ మిక్స్ చేసేటప్పుడు ఆ కలర్ ఎలానో వస్తుంది కాఫీ కలర్ కదా, మళ్ళీ ఎందుకు కొంచెం డార్క్ కనపడాలండి, అదే డార్క్ కోసం. అది రూమ్ టెంపరేచర్ ఉన్నామని చెప్పి ఇక డైరెక్ట్ ఫ్రిడ్జ్ నుంచి తీసి కొంతమంది మైక్రోలో చేస్తారు, అంటే మెల్ట్ చేసుకుంటే అలా చేయకూడదు అనమాట. బ్రౌన్ షుగర్ కూడా చాలా సన్నగా ఉంది తీసుకున్నారు కదా, సన్నగా తీసుకోవాలి. సేమ్ క్యాస్టర్ షుగర్ టైప్ ఉంటుంది అది కూడా. సో కేక్ మాదిరిగా ఇప్పుడు దీనికి ఎక్కువగా మిక్స్ చేయాల్సిన అవసరం ఉండదేమో కదా, అవసరం లేదు మఫిన్స్ అవసరం లేదు. బట్ కేక్ ఏంటంటే మనం కరెక్ట్ ఫ్లఫీనెస్ రావడం కోసం చిన్న చిన్న కప్స్ వేస్తాం కాబట్టి ఇది ప్రాబ్లం లేదు, ఎలాగైనా బేక్ అయిపోతుంది. అదేంటంటే మన కేక్ అంటే పెద్ద మౌల్డ్ వేస్తాం కదా, కంపల్సరీ దాని గురించి కొంచెం కేర్ తీసుకోవాలి. ఈ బటర్ లంప్స్ లేకుండా కలుపుకోవాలి మంచిగా. అయితే మనం ఇప్పుడు ఈ కాఫీ పౌడర్ ఉంది కదండి, కాఫీ పౌడర్ని డైరెక్ట్ వేయకుండా 10 గ్రామ్స్ అని చెప్పారు కదా, కొంచెం నీళ్ళల్లో కరిగిపోయింది. స్పూన్ ఇలా కూల్ వాటర్ అయినా చేయొచ్చు, ఇంకొంచెం వార్మ్ వాటర్ చేసుకున్నా కూడా బెటర్ అనమాట. అదైతే తొందరగా కరుగుతుంది, తొందరగా కరిగిపోతుంది. ఇది తీసుకోవాల్సిన క్వాంటిటీ కొంచెం ఎక్కువైనా మళ్ళీ చేదు వచ్చేస్తుంది, చేదు ఎక్కువ అవుతుంది. అందుకని గ్రామ్స్ కంపల్సరీ గ్రామ్ మెయింటైన్ చేయాలి. వేరే ఎసెన్స్ ఏమి మనం ఇందులో మిక్స్ చేయట్లేదు, ఎందుకంటే కాఫీ తీసుకున్నాం కాబట్టి. సో అదే ఎసెన్స్ లో, అదే ఎసెన్స్ అన్నమాట. మైదా వేసేసుకోండి ఇందులో. సింపుల్ గా అన్నమాట, మనకు ఏ మిషన్ అవసరం లేదు, హ్యాండ్ విస్క్ ఒకటి ఉంటే చాలు, ఇలా ఫాలో చేసుకుంటే పోతుంది. కేక్ కన్నా మఫిన్ కప్స్ తయారు చేసుకోవడం చాలా ఈజీ, చాలా ఈజీ. ఇది కొంచెం టైట్ ఉంది కదా, పాలు పోసుకుందాం. పాలు ఏంటంటే మంచి సాఫ్ట్నెస్ వస్తుంది అన్నమాట.
ఓకేనా? ప్లస్ మనం ఇప్పుడు మఫిన్ కప్స్లో తీసుకొని బేకింగ్ చేసుకుందాం. ఓకే, దాన్ని నేను మోల్డ్ తీసుకుని వస్తా. హాఫ్ ఇంచ్ వరకు గ్యాప్ ఇచ్చుకొని వేసుకోవాలి. దీంట్లో మనం బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా వాడలేదు, మనకు పొంగుతుంది ఎందుకంటే కోడిగుడ్లు ఉన్నాయి కదా, మనకు అదే ఇస్తుంది ఫ్లఫీ. మంచి కాఫీ స్మెల్ వచ్చేస్తుంది. వస్తుందండి ఈ కాఫీతో కూడా. యాక్చువల్లీ ఎక్కువ ఇవి కాఫీతో వెళ్తాయి అన్నమాట. ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ సేమ్ ఉంటుంది కాబట్టి తినడానికి కూడా చాలా బాగుంటుంది. బేకింగ్ చేసేటప్పుడు మనకు ఒకవేళ ఛాన్స్ ఒకవేళ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఓకే నో ప్రాబ్లం. ఒకవేళ తక్కువ ఉన్నాయి అనుకోండి, ఇలా గ్యాప్ ఇచ్చి బేక్ చేసుకుంటే మనకి ఏంటంటే ఈక్వల్గా అవుతుంది, తొందరగా బేక్ అయిపోతుంది, మంచి హైట్ వస్తుంటాయి అన్నమాట. మనకి ఛాన్స్ లేదంటే ఒకవేళ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే సేమ్ ఇలా చేసుకున్నా పర్లేదు, అందుకని మనం ఒక్కొక్కదాన్ని గ్యాప్ ఇచ్చేసినాం కదా. ఇప్పుడు ఇది మనం ఓటీజీ ఓవెన్లో 170 degrees టెంపరేచర్లో ఒక 12 to 15 minutes వరకు బేక్ చేసుకోవాలి. ఆల్రెడీ ఓవెన్ ప్రీహీట్ పెట్టేశాను. ప్రస్తుతానికి ఎంత పెట్టారు? 10 minutes పెట్టారు. ఓకేనండి, మాక్సిమం మనం 15 minutes చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే 10 minutes పెట్టాం. 10 minutes తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ అవసరమైతే ఆ 5 minutes కూడా మనం ఇంక్రీస్ చేసుకుంటాం. అయితే అవెన్లో పెట్టుకునే ముందు అవన్నీ ప్రీహీట్ చేసి పెట్టి ఉంచుకుంటేనే ఆ తర్వాత ఈ టెంపరేచర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అది సో ఆ 170 degrees టెంపరేచర్లో మనం 15 minutes వరకు బేక్ చేసుకున్నామంటే యమ్మయమ్మి మోకా మఫిన్స్ రెడీ అయిపోతాయి. సో వినీష్ గారు, మన నెక్స్ట్ రెసిపీ పిజ్జా. ఇదేంటంటే ఎవరికి ఓవెన్ లేని వాళ్ళకు ఒకవేళ వాళ్ళకి పిజ్జా తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా మనం ఇదే స్టవ్ మీద ప్యాన్లో మనకున్న ప్యాన్లోనే ఆమ్లెట్ ఎలా చేసుకుంటామో సేమ్ అలానే పిజ్జా చేసి చూపిస్తాను అనమాట. ప్యాన్ ఫ్రై పిజ్జా కావాల్సిన పదార్థాలు. పిజ్జాడో కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఈస్ట్ 10 grams, నూనె 2 tablespoons, ఉప్పు తగినంత, నీరు తగినంత. పిజ్జా తయారు చేసేందుకు కావాల్సిన పదార్థాలు: టమాటో సాస్ 2 tablespoons, మొజరెల్లా చీజ్ 1 కప్పు, బెల్ పేపర్స్ 1/2 కప్పు, టమాటా ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2 tablespoons. ఓకే, సో పాన్ మీద పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో ఇంకా ఆలస్యం దీనికి చూసేద్దాం. సో ఫస్ట్ పిజ్జా డో నార్మల్గా బట్ ఏంటంటే మనం లాస్ట్ చేసుకున్న పిజ్జా ఏంటంటే థిన్ క్రస్ట్ పిజ్జా కాబట్టి మనం దాంట్లో హర్బ్స్ యాడ్ చేసాం అన్నమాట. దీంట్లో ఏముండదు, ఓన్లీ మైదా ఒకటి, సాల్ట్, కొంచెం నూనె, ఈస్ట్. ఫస్ట్ డో దానికి కావాల్సిన బౌల్ తీసుకొని వస్తాం. అన్నీ ఒకటేసారి వేసుకోవాలండి. మైదా, ఈస్ట్, నూనె, ఉప్పు కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే వెజిటేబుల్స్ కూడా మీద కూడా కొంచెం లైట్గా వేస్తాం పైనుంచి. ఓకే, అంటే ఆ నీళ్ళు కూడా కొంచెం డో టైట్ గట్టిగా ఉండాలండి, మరీ లూజ్ చేయకూడదు. చూసి నీళ్ళు పోసుకోవాలి. ఈస్ట్ వేసాం కాబట్టి డో ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు రెస్టింగ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కొంచెం రెస్టింగ్, ఎందుకంటే ఆల్రెడీ తవ మీద పెడుతున్నాం కాబట్టి ఆ హీట్కి అనేది ఈస్ట్ రేజింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో మనం హబ్స్ ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి లైక్ పిజ్జా టేస్ట్ అనేది వస్తుందా అని నాకు వస్తుందండి. వస్తుంది యాక్చువల్గా. ఏంటంటే సింపుల్ గా అంటే మనకి పిజ్జా అనగానే ఫస్ట్ ఆ స్మెల్ తెలుస్తుంది, దీని వల్ల హర్బ్స్ వల్ల తెలుస్తుంది కదా. సో దీనికి అలా ఉంటుందా అని ఒకవేళ ఒకవేళ మనం ఈ పిజ్జా డోనే పర్టికులర్ గా మెయింటైన్ చేసిన అవసరం లేదు. మనం లాస్ట్ ప్రీవియస్ ఎపిసోడ్ లో చెప్పాం కదా, అలా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే చాలా సింపుల్ పిజ్జా అన్నమాట. దీని లైక్ దేశీ పిజ్జా అంటారు. ఇది పక్క పెట్టేసింది. యాక్చువల్గా మనం అన్ని రెసిపీస్ మనం థిన్ క్రస్ట్ చేసుకున్నాం కదా, ఇది కొంచెం లావ్ ఉండాలండి ఇది పిజ్జా.
ఈ గట్టితనం ఉండాలన్నమాట. అప్పుడు మనకు కొంచెం అనుకూలంగా ఉంటుంది, తవ్వ మీద కూడా అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట. కొద్దిసేపు పక్క పెడదాం. ఇలా నేను ఒక ప్యాన్ తీసుకొని వస్తాను. తిన్నైతే దీని మీద తొందర మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మామూలుగా అయితే మనం అవెన్ లో పెట్టుకునేటప్పుడు ఇది కొంచెం పొంగుతుంది కదా, లైట్ గా వస్తుంది కదా, ఉబ్బుతుంది. ఈస్ట్ అనేది కొంచెం హీట్ తగిలితే, ఓవెన్ కాదు ఏదైనా సరే కొంచెం వేడి తగిలింది అనుకోండి, దాన్ని రేజింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కరెక్ట్ మనకి ఎంత ఉందో ఆ షేప్ లో కట్ చేసుకుంటాను నేను. కొంచెం హోల్స్ పెట్టాలి, ఈ హోల్స్ ఎక్కువ అంటే మనకు ఒకటి ఏంటంటే రేజింగ్ లేకుండా ఉంటుంది, పూరి టైప్ అట్లా రాకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఏ సాస్ వేసుకున్నా మంచిగా పీల్చుకుంటుంది. పాన్ ఓవర్ హీట్ అయిపోతుంది, ఓవర్ హీట్ అందుకే నేను పక్కకు పెట్టాను. చాలా ఇది ఈ పిజ్జా అయిపోయేంత వరకు సిమ్లర్ ఉండాలి. ఓకే, ఫస్ట్ ఈ ప్రాసెస్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఏం చేసినా తవ్వాలో పెట్టుకొని చేసుకోవాలి. తర్వాత మళ్ళీ దాన్ని తీసి తవ్వాలో పెట్టుకోవడం కష్టం ఉంటుంది. ఓకేనా, దీంట్లో ఇప్పుడు మనం ఈ మొజరెల్లా చీజ్ కావాల్సినంత మనకు ఇంట్రెస్ట్ని బట్టి ఎక్కువ కాలం కూడా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే తక్కువ వేస్తున్నా. నెక్స్ట్ ఇలానే మన ఈ పచ్చి ఆనియన్ టమాటో స్లైస్ క్యాప్సికమ్ ఉంది కదా ఈక్వల్ షేప్ లో పెట్టుకోవాలి. కొంచెం మనకు స్పైసీ అనుకుంటే, పిల్లలకు అనుకుంటేనేమో అవసరం లేదు, ఒకవేళ మనకు స్పైసీ కావాలనుకుంటే సేమ్ మనం కూరగాయలు కట్ చేసుకున్నాము పచ్చి పచ్చి కూడా సన్న సన్నగా కట్ చేసుకొని మాత్రం కొంచెం ప్యాన్ ని జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇలా టైం బట్టి. ఫస్ట్ మిడిల్ నుంచి స్టార్ట్ చేద్దాం. దీనికి నేను పైన ఒక క్లోజ్ మూత తీసుకొని వస్తాను. మామూలుగా అయితే మనం అవెన్ లో అయితే కొంచెం టెంపరేచర్ సెట్ చేసేసి ఇన్ని మినిట్స్ అని పెట్టేసుకొని తర్వాత తీసేస్తాము, బట్ ప్యాన్ లోనే చేసేటప్పుడు మనం దగ్గరుండే చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని దగ్గర ఉండాల్సి వస్తుంది. ఇది పెట్టేసి నార్మల్ గా వెళ్ళి తర్వాత వేరే పని చేసుకుంటా ఉంటే కుదురుతుంది, పడుతుంది. దీనిలో ఒకసారి మఫిన్ చెక్ చేసుకోండి. ఓకే, మఫిన్స్ ఇంకొక 5 మినిట్స్ పెట్టారండి. ఓకే, సో టోటల్ గా 15 మినిట్స్ అనుకున్నాం కదా మనం మోకా మఫిన్స్కి. సో ముందైతే 10 మినిట్స్ పెట్టాము, తర్వాత మళ్ళీ ఇంకో 5 మినిట్స్ కూడా ఇంక్రీజ్ చేసాము. సో టోటల్గా 15 మినిట్స్లో అది ప్రిపేర్ అవుతుంది. సో ఇది 2 నిమిషాలు మనం కంప్లీట్గా సిమ్ ఫ్లేమ్లోనే మనం పెట్టుకొని ఒక 2 నిమిషాలు మధ్యలోనే పెట్టి ఆ తర్వాత అలా నెమ్మదిగా జరుపుతుంది. సో ఈక్వల్గా కుక్ అయ్యేటట్టు మూత కూడా కంపల్సరీ పెట్టాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ స్టీమ్ వల్ల చీజ్ అనేది మెల్ట్ అయిపోతుంది.
మెల్ట్ అయిపోయి ఆ వెజిటబుల్స్ కుక్ అవుతాయి, గ్రిల్ గా కుక్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనం తింటానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, మామూలుగా మనం అవెన్ లో పెడితే అది గ్రిల్ అయిపోతుంది. ఇలా ఏంటంటే కుక్ అయిపోతుంది అన్నమాట వెజిటబుల్స్. ఓకే, సో చూడాలి మరి దీని టేస్ట్ ఎలా ఉంటుంది. ఓకే, సో వినీష్ గారు 2 నిమిషాలు అయింది కదా, ఒకసారి చూద్దాం ఒకసారి. మనం ఆల్రెడీ మొత్తం ఇలా చేసేసుకున్నాం కదా, ఎక్కడెక్కడ ఈక్వల్ కుక్ అయ్యేలా చూసుకున్నాం. ఆల్రెడీ చీజ్ కూడా మొత్తం కరిగిపోయింది. సో ఒకసారి కింద ఇట్లా లేపి చూసి ఎట్లా ఉందో పొజిషన్ అని తెలుసుకోవాల్సి ఉంటుందా? ఎలా అవసరం లేదు, ఇట్లా ఉందనుకోండి మనకి ఇప్పుడు ఇలా అంటున్నాం కదా, జస్ట్ ఉన్నప్పుడు మూమెంట్ ఉంది చూసారా, అదొకటి జస్ట్ పిజ్జా బేస్ ఇలా చూడాలి, ప్రెస్ చేసి చూడాలి, గట్టిగా అయిపోయింది. ఒకవేళ మనకు అంత డౌట్ ఉంటే కిందకి ఒకసారి ఇట్లా చూసుకోవాలి. చూపిస్తాను కూడా, నేను ప్లేట్ తీసుకొని వస్తాను. సో మా అమ్మలో అవెన్లో కన్నా దీని మీద కొంచెం ఫాస్ట్గా అయినట్టు ఫాస్ట్గా అయిపోతుంది కొంచెం అని చెప్పే కదా, జస్ట్ ఇలా మెయింటైన్ చేయాలన్నమాట. ఈక్వల్ కుక్ కావాలి, లేదంటే ఏమవుతుందంటే మిడిల్ అవుతుంది, సైడ్ కాదన్నమాట. ఓకే, కట్ చేస్తాం అనమాట సార్. వెజిటబుల్స్ కొంచెం అలా కుక్ వేడివేడిగా పిజ్జా అయితే రెడీ అయిపోయింది, పాన్ పిజ్జా. మరి మన మోకా మఫిన్స్ కూడా చూసేద్దాం. అయిపోయిందా? సో 2 రెసిపీస్ రెడీగా ఉన్నాయి కాబట్టి వీటిని త్వరగా టేస్ట్ చేసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూసేద్దాం. పాన్ ఫ్రై పిజ్జాకి కావాల్సిన పదార్థాలు. ముందుగా పిజ్జా డౌ తయారీకి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఈస్ట్ 10 గ్రాములు, నూనె 2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నీరు తగినంత. పిజ్జా తయారీకి కావాల్సిన పదార్థాలు: టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్, మోజరెల్లా చీజ్ 1 కప్పు, బెల్ పెప్పర్స్ 1/2 కప్పు, టమాటో ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్. పాన్ ఫ్రై పిజ్జా తయారు చేసే విధానం. ముందుగా ఒక బౌల్లో మైదా, ఈస్ట్, నూనె, ఉప్పు, కొద్దిగా నీరు పోసి చిక్కగా డౌలా తయారు చేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న డౌని గుండ్రని ఆకారంలో చేసి దీనిపై మనం తీసుకున్న టమాటో సాస్ అప్లై చేసుకుని దీనిని పాన్లో పెట్టుకొని దానిపై కొద్దిగా చీజ్ వేసుకొని దానిపై మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని తీసుకొని తర్వాత కొంచెం చీజ్ వేసి చిన్న మంటపై ఈ పాన్లో పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. చీజ్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా పాన్ ఫ్రై పిజ్జా రెడీ. మోకా మఫిన్స్కి కావాల్సిన పదార్థాలు: బటర్ 80 గ్రాములు, బ్రౌన్ షుగర్ 90 గ్రాములు, కోడిగుడ్లు 2, మైదా 90 గ్రాములు, కాఫీ పౌడర్ 10 గ్రాములు, పాలు 10 ml. మోకా మఫిన్స్ తయారు చేసే విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో బటర్, కోడిగుడ్లు వేసుకుని బాగా కలిపి తర్వాత దానిలో బ్రౌన్ షుగర్ వేసుకుని బాగా కలిపి చిక్కని బ్యాటర్లా తయారు చేసుకుని దానిలో కాఫీ పౌడర్ మరియు మైదా, పాలు వేసుకుని పూర్తిగా కలిపి మఫిన్ కప్స్లో సమాంతరంగా ఈ బ్యాటర్ని వేసుకుని ఓటీజీ ఓవెన్లో 170 డిగ్రీల సెంటీగ్రేడ్లో 12 నుంచి 15 నిమిషాల వరకు బేక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన మోకా మఫిన్స్ రెడీ. చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, మరి టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తాను, మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు కదా. ఫస్ట్ పిజ్జా తిన్నా? ఫస్ట్ పిజ్జా తినండి, ఎందుకంటే అది కాఫీ ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా.
సో విత్ కాఫీ అయితే మేము రెడీ చేసుకోలేదు ప్రస్తుతానికి, నార్మల్గానే ఈసారికి మఫిన్స్ కానించేద్దాం. బాగుంది, క్రిస్పీగా అనిపిస్తుంది. సో నా డౌట్ ఏముండేదంటే వెజిటేబుల్స్ పచ్చిపచ్చిగా ఉంటాయేమో, స్టీమ్ అయిపోతుంది కదా దాని మీద. సో ఎలా తింటామని అనిపించింది, అండ్ హర్బ్స్ కూడా వేయలేదు కాబట్టి బిజా టేస్ట్ వస్తుందో లేదో అని అనిపించింది, బట్ చాలా బాగుంది. సో మెయిన్ దీనికి కావాల్సింది చీజ్ కావాలి. చీజ్ చీజ్ అవైలబుల్ ఉందంటే ఇంకా మన ఇష్టం పిజ్జా తయారు చేసేసుకోవచ్చు. కిందన బాగా కాలిందండి, సో మంచి క్రంచిగా అనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంది, బాగుంది. వావ్! సో ఇలా కూడా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మఫిన్స్ కా మఫిన్ ప్రస్తుతానికి అయితే కాఫీ లేదు కాబట్టి నార్మల్గా టేస్ట్ చేస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను ప్రిపేర్ చేసి విత్ కాఫీతో టేస్ట్ చేసి చూస్తున్నా. చాలా హాట్ హాట్గా ఉంది. బేసిక్గా నాకు కాఫీ అంటే ఇష్టం, నేను ఎవ్రీడే ఒక కప్ కాఫీ డెఫినెట్గా తీసుకుంటాను కాబట్టి కాఫీ ఫ్లేవర్ కాబట్టి తినేస్తున్నాను. నిజం చెప్పాలంటే కాఫీ ఎవరికైనా నచ్చుతుంది, చాలా బాగుంది. కాఫీ పౌడర్ కూడా నేను ఊహించుకుంటున్నాను అన్నమాట, ఇప్పుడు విత్ కాఫీతో ఇది తింటే ఎలా ఉంటుంది రెండు టేస్ట్. కాఫీ పౌడర్ కూడా అండి 10 grams చెప్పే కదా, కరెక్ట్ అందుకే అసలు కాఫీ ఇష్టం ఉంది, అసలు చేయలేదు, అసలు ఎగ్జాక్ట్గా సరిపోయింది అసలు ఫ్లేవర్, అది చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ వినేష్ గారు. సో వేటికవే సపరేట్గా రెండు రెసిపీస్ నేను అడిగినట్టుగానే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలని సింపుల్ రెసిపీస్ తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్ సింపుల్ రెసిపీస్ వితిన్ 5 minutes రెండు రెసిపీస్ కూడా. 5-5 నిమిషాల్లో మనం టైం తీసుకున్నామంటే అలా పెట్టేసి అలా కూర్చుంటే అయిపోతాయి అన్నట్టు, ప్రిపేర్ అయిపోతాయి. సో ట్రై చేయండి మీరు కూడా. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇన్ని టేస్టీ టేస్టీ యమ్మీ అండ్ సింపుల్గా తయారు చేసుకునే ఇంకా రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ టేక్ కేర్, బై బై.